గతంలో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానివ్వండి, న్యాయవాదులకు కానీ, వివిధ వర్గాలకు కానీ అనేక హామీలు ఇచ్చారండి. ఈ హామీలు ఏవి నెరవేర్చలేదు. ముఖ్యంగా న్యాయవాదులకు ఇచ్చిన ఎటువంటి హామీని కూడా నెరవేర్చడంలో విఫలమైనటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు న్యాయవాదుల మధ్య ప్రాంతీయ విభేదాలు సృష్టించాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు వారి వారి వర్గాలతో. చక్కగా న్యాయవాదులకి అధికారంలోకి రాగానే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 50 రోజుల్లోనే 100 కోట్లు ప్రకటించడం కానివ్వండి, జూనియర్లో అన్నింటిలోనూ అత్యంత శ్రద్ధ చూపించి దాని కేబినెట్ ఆమోదం పొంది విధి విధానాలు రూపొందిస్తున్నారు. 5 ఏళ్ళు గతంలో ఉండి ఒక్క పని కూడా చేయలేదు ఈ చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు హైకోర్టు ఇక్కడి నుంచి తరలిపోతుంది అని చెప్పి ప్రజల్లో ఒక భయాన్ని సృష్టించి ఆ భయంతో ఆందోళన కలగజేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు దాని మీద తన అభిప్రాయాన్ని కానీ ఇతర పార్టీలు ఏవి కూడా హైకోర్టు కర్నూల ఇక్కడ ఏమిటి అని ఎటువంటిది కూడా అభిప్రాయం తెలపకుండా ప్రభుత్వం దీని మీద స్పందించాలి అని చెప్పేసి ప్రభుత్వం మీద ఒత్తిడికి గురి చేస్తున్నారు. ప్రభుత్వం 100 రోజుల్లో చక్కగా ప్రజారంజకమైన పాలన అందిస్తున్న ఈ ప్రభుత్వం మీద కావాలని చెప్పి ఇటువంటి కుట్రల్ని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఖండిస్తోందండి. ప్రజలందరికీతో పాటు న్యాయవాదులకు కూడా అత్యంత క్షేమంగా ఏ విధంగా ఉండాలి చేయాలి అని జగన్ గారు ఆలోచిస్తున్నారు. కానీ ఈ రోజున మనం న్యాయవాదులు అందరం కూడా ఒకటి ఆలోచించాలి, ఇట్లాంటి కృత్రిమ ఉద్యమాల్లోకి మనం తలదూర్చి ప్రభుత్వానికి దూరం అవ్వటం ముఖ్యమా, లేకపోతే ప్రభుత్వంతో అనుసంధానమయ్యి ప్రజలందరికీ కూడా మన న్యాయ సేవలు అందిస్తూ ముందుకు వెళ్ళాలా అనేది న్యాయకోవదులైనటువంటి న్యాయవాదులు అందరూ కూడా ఆలోచించాలి. ప్రజలందరూ కూడా సుఖంగా క్షేమంగా ఉంటున్న ఈ సమయంలో ఇట్లాంటి ఉద్యమాలు కృత్రిమ ఉద్యమాలు సృష్టించి ప్రజల్లో భయాందోళనలు చేయడం సమంజసం కాదని వైఎస్ఆర్సీపీ డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అభిప్రాయపడుతోందండి.